హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనితా తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి దివాళీ రోజు అండి. వీడియో ఏం అనుకోకండి, లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి. హ్యాపీ దివాళీ టు ఆల్. ఇక్కడ మేము బొమ్మరిల్లుకి అలంకరించుకుంటున్నామండి. బొమ్మరిల్లు అంటే ఐడియా ఉంటుంది ఇక్కడ అందరికీ. బొమ్మల కొలువు అన్నమాట. దొంతులు బొమ్మలు పెట్టి అలంకరించుకుంటాము. ఇక్కడ మా ఆడపడుచు అమ్మవారికి శారీ లాగా కట్టిస్తున్నారండి. అది క్లియర్గా నేను షూట్ చేయలేకపోయాను. ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా శారీ లాగా అయితే కట్టించామండి. అది యాక్చువల్గా మేము ఫస్ట్ టైం కట్టించాము అన్నమాట. ఇంట్లో దొంతులు పెట్టాను, బయట షాప్లో పూజ చేయించామన్నమాట. లక్ష్మీదేవి పూజ మాకు షాప్ ఉంది, మీకు తెలుసు కదండి, ప్లాస్టిక్ డిస్పోజల్ షాప్ అన్నమాట. ఓం విద్యాయ నమః, సర్వోపదేశ ప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభుక్తే నమః, ఓం సర్వ్యే నమః, పరమాత్మికాయ నమః, ఓం వాచ్యే నమః, పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, శుచే నమః, ఓం స్వాహాయ నమః, స్వదాయ నమః, సుదాయ నమః, ధన్యాయ నమః, హిరణ్యమయాయ నమః, ఓం లక్ష్మీయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం వివావర్యే నమః, ఆదిత్యే నమః, దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాన్యే నమః, ఓం కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షే నమః, లోకాయ నమః, అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకజోగ వినాశనియ నమః, ఓం ధర్మనీలాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓ పద్మప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, పద్మాక్షయ నమః, పద్మసుందరియ నమః, పద్మోద్భవాయ నమః, పద్మనాభ ఓం పద్మముఖే నమః. జబలో మహాలక్ష్మీ మాతాకి హరణమ పార్వతీ పతయే హర 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 మహాదేవ. షాప్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో దొంతులు ఇలా అలంకరించేసుకొని చిన్న లైటింగ్ లాగా పెట్టేసుకొని ఆ తర్వాత దీపారాధన చేశామండి. ఈవినింగ్ 6 o'clock 4 o'clock అట్లా షాప్లో స్టార్ట్ చేసాము పూజ. అక్కడ అయిపోయే వరకు 5:30 అలా అయ్యింది. ఇంకా ఇంట్లో వచ్చేసి 6 o'clock దీపం పెట్టుకున్నాం మేము. ఈ విధంగా అలంకరించానండి. మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాన్ని ఒకసారి ప్రెస్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దివాళీ రోజు కంపల్సరీగా రాగి చెట్టుకి ఇలా చెత్తకుండికి దీపం పెట్టాలన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుందండి ఇలా పెట్టడము. మా దగ్గర అయితే అందరు పెడతారు, తెలియని వారి కోసం తెలుసుకుంటారని చెప్పేసి వీడియో అయితే షేర్ చేశాను నేను.